బీసీ కులగణన అంశంపై ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ వద్ద ఆంధ్రప్రదేశ్ బహుజన ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-2021 జనాభా గణనలో ఓబీసీలను లెక్కిస్తూ బీసీ కులగణన కూడా చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీ ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న బీసీల జనగణన కూడా కులాల వారీగా చేయాలనే డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు సభలు సమావేశాలు ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు ఇవ్వించే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఓబీసీ కులగణన చేయాలి, అదేవిధంగా బీసీ వర్గీకరణ కులాలు కూడా చేయాలనేది మేము ప్రధానంగా తీసుకున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడగట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ప్రేమతో ఎన్నో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని అభిప్రాయపడతా ఉన్నాం. 1931 తర్వాత ఈరోజుకి బీసీ జనగణన ఓబీసీ కులగణన జరగలేదు. 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ జనగణన చేసినప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్లో 54% ఉన్నటువంటి బీసీలని ఎంతో ఉద్యోగపరంగా అయితే ఏదో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి అయింది కూడా నిన్న ఢిల్లీలో ఎన్నో సంఘాల వాళ్ళు కూడా మన బీసీ సంఘాలందరూ కూడా ధర్నాలు చేసి వాళ్ళు ఆ ధర్నాలకి కూడా కోణీ కుండా వాళ్ళని అడ్డతి అటగాయించి అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా మీకు బీసీలకు జనాభా లేదని చెప్పి మాకు అన్యాయం జరగడం జరిగింది. ఈ విషయంలో కూడా అన్ని జిల్లాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళి ఎన్నో ధర్నాలు చేసి ఉన్నారు. మహిళలు అయితేనేమి అలా అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు అయితేనేమి అన్ని బీసీ సంఘాలు అయితేనేమి ఈరోజు కలెక్టరేట్ వద్ద త్వరలో మా యొక్క దొంత సురేష్ బాబు ఆధ్వర్యంలో త్వరలో కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి మేము ప్రజాపకంగా ప్రకాశం జిల్లా తరఫున మా బీసీ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ జనగణన జరగాలని మన దొంతా సురేష్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇప్పటికీ 3 జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రకాశం జిల్లా 4 జిల్లాలో ఎంటరవడం జరిగింది. వాస్తవంగా ఈ రోజున బీసీ కులాల్లో ఉన్నటువంటి గవర్నమెంటు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కోర్టులో వచ్చిన అభివృద్ధి ప్రకారం 48.3% బీసీ జనాభాని వాస్తవంగా